ఎస్ అండి, మనం విజయవంతంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటున్నటువంటి షీరోస్ ఆన్లైన్ మ్యూజిక్ క్లాస్ మూడో రోజుకి అందరికి స్వాగతం సుస్వాగతం. మనం రెండు రోజులుగా మనం సరళి స్వరాలు, మొదటి సరళి స్వరాన్ని నేర్చుకోవడం జరిగింది. తర్వాత దాంట్లో భాగంగానే మనం మ్యూజిక్ లో అంటే సంగీతంలో ఉండేటువంటి ఎన్ని తాళము అంటే ఏంటి, తర్వాత నిన్న నాదము అంటే ఏంటి, ఎన్ని రకాల నాదాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఎస్, నేను అడ్మిట్ చేసుకుంటున్నానండి. మ్యూట్లోకి వెళ్ళాను. ఓకే, ఎస్. ఎస్ మేడం, మనం నిన్న నాదము అంటే నేర్చుకున్నాం కదా, ఆహత నాదము అనాహత నాదము అంటే ఏంటో కూడా చూడడం జరిగింది, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అని చూడడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఎవరైనా మీరు ఆన్సర్ చెప్పొచ్చు. చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఆది తాళంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఆది తాళంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? అందరు ఒకసారి మళ్ళీ మ్యూట్ చేసుకోండి. మనం ఈరోజు నోట్స్ పెట్టుకున్నారా, నోట్స్ రాసుకున్నారా, దగ్గర పెట్టుకున్నారా అందరూ కూడా నోట్బుక్ అండ్ పెన్? చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, సంగీతం పాడాలి అంటే నా గొంతు బాగాలేదు అనుకుంటారు, నాకు అసలు గొంతు పూర్తిగా పాడైపోయింది, లేదంటే జలుబు చేసింది, నేను ఎలా పాడాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం అలా ఏమీ భయపడక్కర్లేదు. మీకు ఒక మాట చెప్పనా, ఎంత జలుబు చేసినప్పటికీ కూడా ఆ జలుబు గొంతుతో కూడా సంగీతాన్ని చక్కగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు, తెలుసా? దానికి ఎలా, సారీ టు ఇంటరప్ట్, డిస్టర్బెన్స్ వస్తుంది మేడం, అందరినీ మ్యూట్ లో పెట్టుకోమనరా, కొంతమంది అన్మ్యూట్ లో ఉన్నారు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ పుట్ యువర్ మైక్స్ ఇన్ మ్యూట్ నానా. అందరు మ్యూట్ లో పెట్టుకోండి, మీకు డౌట్ ఉన్నప్పుడు మీరు పెట్టండి మేడం, ఆల్ మ్యూట్ చేయండి, మీరు హోస్ట్ కదా. బట్ క్వశ్చన్స్ అడిగినప్పుడే కాస్త ఇబ్బంది, ఇట్లా పెట్టేస్తే నాకు రెస్పాన్స్ రాకపోతే కొంచెం ఇబ్బంది. ఓకే అండి, ఎవరిది వాళ్ళు అన్మ్యూట్ చేసుకుంటారులేండి మేడం, అది బెస్ట్, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది ఇలా అయితే. రైట్ అండి, సో అట్లా అనుకున్న జలుబు వచ్చినప్పుడు కూడా, జలుబు చేసినప్పుడు కూడా మనం సంగీతాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సాధన అనేది మనకు అన్ని రకాలుగా కూడా అన్ని విషయాల్లో కూడా మనకు విజయాన్ని ఇస్తుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దీంట్లో జలుబు చేసినప్పుడు కానీ, లేదంటే అప్పుడప్పుడు గొంతు పాడైనప్పుడు కానీ మనం ఎలా మన యొక్క సంగీతాన్ని మనం ఇంప్రూవ్ అంటే మన గొంతుని ఎలా సరి చేసుకోవచ్చు అని చెప్పటానికి చిన్న ఒక చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే, అందరము కూడా ఓంకార నాదాన్ని జపించాలి. ఒకసారి అందరము మీరు మ్యూట్ లోనే ఉంటారు, నేను ఒకదాన్నే అన్మ్యూట్ లో ఉంటాను, అన్మ్యూట్ చేసుకోకండి. ఓంకార నాదాన్ని ఎలా జపించాలి అనే విషయాన్ని చూద్దాం. రేపటి నుంచి మీరు అందరూ కూడా ఆ ఓంకార నాదాన్ని జపించాలి. ఓకే, రైట్, ఎస్, జస్ట్ యు షో లైక్ దిస్, యా, వెరీ గుడ్, సూపర్. ఓంకార నాదం వచ్చేటప్పుడు నాభి నుంచి పైనకి ఆ శబ్దం అనేది రావాల్సి ఉంటుంది. ఒకసారి అందరూ చక్కగా కళ్ళు మూసుకోండి. ఓకేనా, అంటే మనం ఎంతసేపు చేసుకోవద్దమ్మా, చేసుకోవద్దు, మ్యూట్ లోనే ఉండాలి.
అంటే మనం ఎంతసేపు అయితే ఆ ఓంకార శబ్దాన్ని పట్టి ఉంచుతాము అనేటువంటి విషయాన్ని బట్టి మన వోకల్ కార్డ్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ చిన్న ఎక్సర్సైజ్ ని రోజు కూడా అందరూ తప్పనిసరిగా చేస్తూ ఉండండి. దానివల్ల అందరూ మ్యూట్ చేసుకోవాలి, ఎవరు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. మీకు నేను తర్వాత ఛాన్స్ ఇస్తాను అడగడానికి, సరేనా? ఎస్ అండి. సో ఓంకారాన్ని మనం చేసినప్పుడు ఎంతవరకు ఆపుతాము అనే విషయాన్ని మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు నేను మొదటి రోజు క్లాస్ చెప్పినప్పుడు సాప అనే వాటికి, స ప అనే అక్షరాలకి వికృతి భేదాలు ఉండవు, అవి ప్రకృతి స్వరాలు అని చెప్పటం జరిగింది కదా. సో మరి దాని వివరణ ఒకసారి ఈ రోజు మనం చూద్దాం. అందరి దగ్గర నోట్బుక్ పెట్టండి కదా, ఒకసారి నోట్ చేసుకోండి. మధ్యలో ఎవరు మాట్లాడొద్దు, అందరూ నోట్ చేసుకోండి. ఎస్, వెరీ గుడ్. వీడియోస్ ఆన్ చేసుకోండి, రాస్తున్నారా లేదా అన్నది నేను ఒకసారి చూస్తాను. అఫ్ కోర్స్ ఎవరైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు వద్దు, బట్ లేని వాళ్ళందరూ ఆన్ చేసుకోండి. దీంట్లో ఎట్లా ఉంటాయి అనంటే, స ప అనేవి ఎందుకు ప్రకృతి పదాలు అన్నాము అనంటే, సకి పాకి ఒకే అక్షరం ఉంటుంది, అంటే షడ్జమం మరియు పంచమం ఆ రెండు కూడా ఒక్కొక్కటే ఉంటాయి. అలా కాకుండా రీ రీ అని వచ్చేసరికి మూడు అక్షరాలు ఉంటాయి, రీ వన్, రీ టూ, రీ త్రీ. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్. రీ వన్ రీ అని పెట్టేసి కింద ఒకటో నంబర్ వేసుకోండి. నేను కుదిరితే నోట్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. రీ వన్ రీ పెట్టేసి గ్రూప్ లో పెట్టే ప్రయత్నం చేస్తానండి. రీ పెట్టేసి కింద వన్, రీ వన్, రీ టూ, నెక్స్ట్ రీ త్రీ. ఓకే, ఎస్. రీ వన్ అంటే శుద్ధ రిషభం. రీ వన్ అనగా శుద్ధ రిషభం. రీవన్ అనగా శుద్ధ రిషభం, రీటూ అనగా చతుశ్రుతి రిషభం. రీటూ అనగా చతుశ్రుతి రిషభం. రీ త్రీ అనగా షట్ శ్రుతి రిషభం. రీ త్రీ అనగా షట్ శ్రుతి రిషభం. ఎస్, రీవన్, రీ టూ, రీ త్రీ మూడు రాసుకున్నారు కదా. రీ వన్ శుద్ధ రిషభం, రీ టూ చతుశ్రుతి రిషభం, రీ త్రీ షట్ శ్రుతి రిషభం. ఓకే, డన్. యా, నెక్స్ట్ వి విల్ మూవ్ టు ద గ. గా దగ్గరికి మనం వెళ్ళేసరికి గా వన్, గా టూ, గా త్రీ. ఓకే, గా వన్, గా టూ, గా త్రీ. ఎస్, గవన్ వచ్చేసరికి శుద్ధ గాంధారం. గవన్ వచ్చేసరికి శుద్ధ గాంధారం. గ టూ వచ్చేసరికి సాధారణ గాంధారం. గ టూ వచ్చేసరికి సాధారణ గాంధారం. గ త్రీ వచ్చేసరికి అంతర గాంధారం. గా త్రీ వచ్చేసరికి అంతర గాంధారం. గా వన్ శుద్ధ గాంధారం, గా టూ సాధారణ గాంధారం, గా త్రీ అంతర గాంధారం. ఈ మూడు అయిపోయినాక ఇప్పుడు మా. మాలో కూడా రెండుంటాయి. మాలో ఎన్నుంటాయి? రెండుంటాయి. మా వన్, మా టూ. మా వన్, మా టూ రెండుంటాయి. మా వన్ లో, మా వన్ అనగా శుద్ధ మధ్యమం.
మావన్ శుద్ధ మధ్యమం, మాటు ప్రతి మధ్యమం, మాటు ప్రతి మధ్యమం. మనం అనుకున్నాము పా అనేది ఒకటే కదా, అది ప్రకృతి పదం పంచమం. నెక్స్ట్ వచ్చేసి దా, దాలో కూడా మూడు ఉంటాయి, దా వన్ దా టూ దా త్రీ. మాటు ప్రతి మధ్యమం, ప్రతి మధ్యమం. దాలో కూడా మూడు ఉంటాయండి, దా వన్ దా టూ దా త్రీ. దా అంటే దైవతం తెలుసు కదా అందరికి, రాయించాను నేను మొదటి రోజే రాయించాను, మీకు కావాలంటే వేరే వీడియోలో ఉంటుంది చూడొచ్చు. నువ్వు మళ్ళీ వీడియో ప్లే అవుతుంది నానా, ఏదైనా నీకు డౌట్ ఉంటే దాంట్లో రాసుకో, ఓకేనా? దావన్ లో శుద్ధ దైవతం, దావన్ శుద్ధ దైవతం. దావన్ వచ్చేసి శుద్ధ దైవతం. యా, దాటు వచ్చేసి చతుశ్రుతి దైవతం, దాటు వచ్చేసి చతుశ్రుతి దైవతం. కొంతమంది ఊరికే వెళ్ళి వస్తున్నారు, మళ్ళీ కొంచెం చూడండి, కరెక్ట్ గా స్టేబుల్ గా ఉండే ప్రయత్నం చేయండి. నన్ను ఊరికే అడ్మిట్ తీసుకోవడం మళ్ళీ వెళ్ళటం కొంచెం ఇబ్బంది. రైట్, దాటు వచ్చేసి చతుశ్రుతి దైవతం, దాత్రి వచ్చేసి షట్శ్రుతి దైవతం, దాత్రి వచ్చేసి షట్ శ్రుతి దైవతం, షట్ శ్రుతి దైవతం. ఓకే, రైట్. నెక్స్ట్ నీ, సప్తస్వరాలలో నెక్స్ట్ లెటర్ ఏంటి? నీ. నీలో నీ వన్ నీ టూ నీ త్రీ మూడు ఉంటాయి, నీ వన్ నీ టూ నీ త్రీ మూడు ఉంటాయి. దీంట్లో నీ వన్ వచ్చేసి శుద్ధ నిషాదం, నీ వన్ వచ్చేసి శుద్ధ నిషాదం, నీ వన్ శుద్ధ నిషాదం. ఓకే అండి, ఓకే, ఐ విల్ సెండ్. నీ టూ వచ్చేసి కైసికి నిషాదం, నీ టూ వచ్చేసి కైసికి నిషాదం, కైసికి నిషాదం. ఎస్. నీ త్రీ వచ్చేసి కాకలి నిషాదం, నీ త్రీ వచ్చేసి కాకలి నిషాదం. సో ఇవండి, ఇవన్నీ కూడా ఏంటి అనంటే మనకు వికృతి భేదాలు అనేవి ఉన్నాయి కాబట్టి వీటిని వికృతి స్వరాలు అని అంటూ ఉంటాము. వీటికి వికృతి భేదాలు ఉంటాయి, సా షడ్జమంకు మరియు పా పంచమంకు ఉండవు కాబట్టి వాటిని ప్రకృతి స్వరాలు అని మనం అంటూ ఉంటాము. అర్థమైందా? అందరు నోట్ చేసుకున్నారా? ఓకే, యా, ఇక్కడ అడ్మిట్ ఇచ్చాను. యా మ్యామ్, మీ టూ, మీ టూ, నీ, కైసికి నిషాదం, కైసికి నిషాదం. నీత్రియా, కాకలి నిషాదం. మేడం ఒక్కసారి రీటు చెప్పరా? ఓకే మేడం, ఓకే. హాయ్ రేఖ, రీటు. ఫస్ట్, ఓకే, ఫస్ట్ రీ వన్ వచ్చేసి శుద్ధ రిషభం, ఓకే. రీటు వచ్చేసి చతుశ్రుతి రిషభం, రీటు చతుశ్రుతి రిషభం. రీ త్రీ షట్ శ్రుతి రిషభం, షట్ శ్రుతి రిషభం. ఇవి మళ్ళీ ఇక్కడ చతుశ్రుతి అంటే ఏంటి, షట్ శ్రుతి అంటే ఏంటి, నేను దాన్ని మీకు మరొక క్లాస్ లో మళ్ళీ వివరించి చెప్తాను.
సరేనా? ఓకే. సో మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాము అంటే ప్రకృతి స్వరాల వికృతి స్వరాలు అని ఎందుకు అంటాము, వాటికి ఎందుక భేదాలు అంటే ఎలాంటి భేదాలు ఆ స్వరాలలో ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మాయా మాలవ గౌళ రాగము అనేది నిన్న తెలుసుకున్నారు కదా, మరి ఆ మాయా మాలవ గౌళ రాగంలో ఏ అక్షరాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకేనా? ఏ అక్షరాలు ఉన్నాయి అంటే స అనేది అయితే షడ్జమం, అది ఒకటే ఉంటుంది మనందరికీ తెలుసు. రీ అనేది, ఏ రీ అనేది అక్కడ మనం వాడాము కదా, తర్వాత ఏగా వాడాము, ఏమా వాడాము అనే దాన్ని ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? యా, అందరికీ తెలుసు కదా స రీ గ మ ప ద ని సప్త స్వరాలు ఉంటాయి. సో ఆ ఆది తాళంలో 8 అక్షరాలు మనకు రావాలి కాబట్టి మనం మళ్ళీ స పైన చుక్క ఉన్నటువంటి సాని మనం తీసుకోవటం జరుగుతుంది. స రీ గ మ ప ద ని స అనేది మనకు వస్తుంది కదా. దాంట్లో స అనేది షడ్జమం, ఒకసారి నోట్ చేసుకోండి. మీరు ఎట్లా అంటే స రీ గ మ ప ద ని స అని మీరు లైన్ గా నోట్ చేసుకొని అక్కడ మాయా మాళవ గౌళ రాగంలో వచ్చిన అక్షరాలు అని రాసుకోండి. ఓకే, మాయా మాళ మాయా మాళవ గౌళ రాగంలో, మాయా మాళవ గౌళ రాగంలో వచ్చిన అక్షరాలు ఏమేమి వచ్చాయి? స రీ గ మ ప ద ని అని అక్కడ రాసుకోండి. రైట్, స రాసుకున్నా మనకు తెలుసు మళ్ళీ స అంటే షడ్జము. మాయా మాళవ చెప్పరా ఒకసారి మళ్ళీ? మాయా మాళవ గౌళ రాగం. ఓకే, మాయా మాళవ గౌళ, మాట్లాడొద్దు మాట్లాడొద్దు. యా, దీంట్లో అందరిని అన్మ్యూట్ చేసుకోమన్నారా? నేను మ్యూట్ చేశాను. ఓకే, దీంట్లో సా కింద షడ్జమం అని రాసుకోండి. నెక్స్ట్ రీ వన్ వస్తుంది ఇక్కడ. రీ వన్ అంటే ఏంటి? మీకు ఇచ్చిన నోట్స్ లో ఇప్పుడు నేను చెప్పాను కదా, రీ వన్ అంటే ఏముంది అక్కడ? శుద్ధ రిషభం. వెరీ గుడ్, రీవన్ కింద శుద్ధ రిషభం అని రాసుకోండి. రీవన్ కింద శుద్ధ రిషభం. నెక్స్ట్ గ వచ్చేసి గ త్రీ, గ త్రీ అంతర గ త్రీ అంటే అందర గాంధారం. అంతర గాంధారం. ఓకే రేఖ, నువ్వు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయవా. ఇక్కడ వెళ్ళిపోయింది, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయి. ఆ ఓకే, ఐ గేవ్ యూ హోస్ట్ బట్ రికార్డింగ్ స్టాప్ అవుతుందేమో. ఓకే, మాట్లాడద్దు. దీంట్లో ఇప్పుడు మనం చూసాం కదా, గ వచ్చేసి అంతర గాంధారం అంటే గ త్రీ. ఓకే, రేఖ హోస్ట్
ఇచ్చేసేస్తావా? రికార్డింగ్ ఆగిపోయింది. మేడం పోస్ట్ ఎలా ఇవ్వాలి ఒకసారి చెప్పండి. ఒక్క నిమిషం, రికార్డింగ్ అవుతుందిలే. అవుతుంది అవుతుంది. ఓకే ఓకే. సో మా వచ్చేసి శుద్ధ మధ్యమం. మా వచ్చేసి శుద్ధ మధ్యమం అంటే ఎన్నోది మా, ఎన్నో మా వచ్చినట్టు ఇక్కడ మా వన్. Yes, ma one. Ma one. కొంచెం అందరూ మ్యూట్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పా. పా అనేది మనకు తెలుసు పంచమం, ఒకటే ఉంటుంది ఇక్కడ. ఎలాంటి చేంజ్ లేదు నాన్న. నెక్స్ట్ ద. ద వన్. దావన్ అంటే, దావన్ అంటే ఏమొస్తుంది? శుద్ధ దైవతం. శుద్ధ దైవతం. మాయా మాధవ కౌల గౌరవం. దైవతం. నెక్స్ట్ దైవతం. నీ త్రీ. నీ త్రీ. కాకలి నిషాదం. వెరీ గుడ్. కాకలి నిషాదం. ఒకసారి ఫస్ట్ నుంచి మనం చూసినట్టయితే షడ్జమం, శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం. ఇలా మనకు సరిగమ పదని వస్తాయి. సరేనా? మీరు నిన్నటి దాకా ఒక సరళీ స్వరాన్ని నేర్చుకున్నారు కదా, ఈ రోజు మనం రెండవ సరళీ స్వరాన్ని నేర్చుకుందాం. సరేనా? అయితే రెండవది పాడరాదు. రెండవది పాడరాదు. పాడరాదు. అందరూ మ్యూట్ చేసుకోరా. మ్యూట్ చేసినా కొద్ది అన్మ్యూట్ చేస్తున్నారు. ప్లీజ్ మ్యూట్ చేసుకోండి అందరూ. మ్యూట్ చేసుకోవాలన్నారా? ఓకే. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాక్టీస్ చేయడానికి ముందు ఏంటంటే ఈ యొక్క ఒక్కొక్క స్వరం, ఒక్కొక్క అక్షరం యొక్క నోట్ ని మనం ఎట్లా చేయాలి అనే చిన్న యాక్టివిటీ నేను చేయిస్తాను. మీరు ఎవ్వరు చేయదు. ఫస్ట్ నన్ను చూడండి. నన్ను చూసిన తర్వాత నెక్స్ట్ మీరు చెయ్యండి అన్నప్పుడు మీరు చెయ్యాలి. ఓకే. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. వీడియోస్ ఉన్నాయి, నువ్వు చూడొచ్చు నానా. వీడియోస్ లింక్స్ అనేవి గ్రూప్ లో మళ్ళీ పోస్ట్ చేస్తాము, చూడొచ్చు. ఓకేనా? యూ సిట్ ప్రాపర్లీ ఫస్ట్. డోంట్ టేక్ ఎనీ టెన్షన్. సిట్ ఫ్రీలీ. మ్యామ్ నాకు సంగీతం వచ్చు. పర్వాలేదు, వచ్చినా పర్వాలేదు. నువ్వు ఫస్ట్ సరిగ్గా కూర్చో. సిట్ ప్రాపర్లీ ఫస్ట్. ఎస్ నానా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే స్వరాలు మనం అనేటప్పుడు, పలికేటప్పుడు ఫోర్ నోట్స్ గా చేసుకుని ఒక్కొక్క స్వరాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ యాక్టివిటీని మీరు రోజు ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. ఓకే. యా, ఇప్పుడు సా ఉంది కదా, దీన్ని ఫోర్ నోట్స్ గా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఫోర్ నోట్స్ అనుకుంటే స. ఫోర్ టైమ్స్ నేను ఫింగర్స్ ని అనేదాకా సాని కాస్త లాగుతూనే అన్నాను. చూసారు కదా, అట్లా అన్ని కూడా మనం అంటూ వెళ్దాం. స. అర్థమైందా? ఇట్లాగే అందరూ కూడా
ఫోర్ నోట్స్ ఒక్కొక్క దాన్ని చెప్పి ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి అందరూ కలిసి చేస్తారా నాతో పాటు కలిసి? యా రెడీ? గట్టిగా అరవద్దు, గట్టిగా. ఇట్లా రోజు మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే చక్కగా ఈజీగా ప్రాక్టీస్ అవునా పిల్లలే కనిపిస్తున్నారా? ఓకే, ఒకసారి అందరూ మ్యూట్ చేసుకున్నానా? ప్లీజ్ అందరూ మ్యూట్ చేసుకోవాలి. రేఖ మ్యూట్ చేయండి. రేఖ మ్యూట్ చేసినా కొద్ది అన్మ్యూట్ అవుతున్నారు మ్యామ్ వీళ్ళు. అక్కడ మీరు మ్యూట్ అనే దగ్గర ఒక ఒక ఆప్షన్ వస్తుంది, రైట్ టిక్ ఉంటుంది వాళ్ళు. నాట్ అలో దెమ్ టు అన్మ్యూట్ దెమ్సెల్స్ అని ఒక. సారీ సారీ మ్యామ్, ఒక నిమిషం. నౌ ఈరోజు మనం రెండవ సరళీస్వరాన్ని నేర్చుకుందాం. రెండవ సరళీస్వరం నోట్స్ ఒకసారి మీరు రాసుకోవాలి. మనం మొట్టమొదటి సరళీస్వరం నేర్చుకున్నప్పుడు అని నేర్చుకున్నారు కదా అందరూ. ఇప్పుడు నోట్స్ కాస్త చేంజ్ అవుతుంది. సరిగమ 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 పదనిస. ఓకే, అంటే సరిగమ 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 అని 3 times రాసుకోండి, పదనిస అని ఒకసారి రాసుకోండి. అలాగే సనిదప 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 మగరిస. ఓకే, దాన్ని మళ్ళీ మీరు దీన్ని కూడా 3 times రాసుకొని మగరిస అని 1 time రాసుకోవాలి. ఓకే, ఇది రెండవ సరళీస్వరం. దీన్ని 1వ కాలంలో ఎలా పాడదామో చూద్దాం ఒకసారి. 1వ కాలంలో 1వ కాలం మీ అందరికీ తెలుసు కదా, ఒకే అక్షరాన్ని తీసుకొని మనం దెబ్బ కొడుతూ ఉంటాం. ఓకే, సరిగమా 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 సానీ
ఓకే అర్థమైందా? మళ్ళీ చూడండి, ఒకటవ కాలం రెండవసారి అందరూ నాతో పాటు కలిసి ప్రాక్టీస్ చేయండి. ఒక దెబ్బ వన్ మినిట్ లో కంప్లీట్ అవుతుంది అని వచ్చింది జూమ్ మీటింగ్. మనం కంటిన్యూ చేద్దాము అంటే మీరు మళ్ళీ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. జాయిన్ అవుతారా? అదర్వైజ్ క్లోజ్ చేద్దాము. జాయిన్ అవుతాం మ్యామ్. మళ్ళీ జాయిన్ అవుతారు ఎందుకంటే రెండవ సరళి స్వరాన్ని నేర్చుకోవాలి కదా. అది అయిపోయిన తర్వాత మనం కంప్లీట్ క్లోజ్ చేసుకుందాం. మళ్ళీ నేను అందుకే ఆపేసాను, 1 మినిట్ అని వచ్చేసింది. 1 మినిట్ లో జాయిన్ అవ్వండి అందరూ వెంటనే. ఒకటవ కాలము, రెండవ కాలము, మూడవ కాలం, మూడు కాలాలలో కూడా మనం రెండవ సరళి స్వరాన్ని నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. రెండవ కాలం, రెండవ కాలం, రెండవ సరళి స్వరం అని రాసుకోండి అందరూ. రెండవ సరళి స్వరం రెండవ కాలంలో మనం చూద్దాం. ఓకే, అందరికీ తెలుసు, మొదటి రోజు మీరు నేర్చుకున్నారు, రెండవ కాలం అంటే ఒక దెబ్బకి రెండు అక్షరాలు అనాలి. ఒక దెబ్బకి రెండు అక్షరాలు అనాలి. ఎస్ అండి. ఓకే, ఐడియా వచ్చిందిగా. ఒక దెబ్బకి రెండు అక్షరాలు. ఇప్పుడు మనం ఎన్నవ సరళి స్వరం నేర్చుకుంటున్నాం? రెండవ సరళి స్వరం నేర్చుకుంటున్నాం. దీంట్లో సరిగమ 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 పదనిస. ఓకే, సనిదప 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 మగరిస. ఓకే, ఎస్. సరిగమ 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 పదనిస. ఓకే, ఎస్. మరొకసారి చూద్దాం రెండవ కాలం. సరిగమ 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 పదనిస సనిదప 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 మగరిస. ఓకే, అర్థమైందా అందరికి? ఇప్పుడు మూడవ కాలం చూద్దాం. మూడవ కాలంలో మనం ఒక దెబ్బకి నాలుగు అక్షరాలు అంటూ ఉంటాం. మూడవ కాలంలో ఒక దెబ్బకి నాలుగు అక్షరాలు. మూడవ కాలం సరిగమ 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 పదనిస. యా, సరిగమ 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 పదనిస సనిదప 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 మగరిస. రైట్, అర్థమైందా అండి అందరికి? యా, నేను అన్మ్యూట్ ఇస్తాను. అందరు పిల్లలు కాస్త డిస్టర్బెన్స్ చేస్తున్నారని అన్మ్యూట్ ఇవ్వలేదు. అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చెప్పనా? యా, వన్ మోర్ టైం. ఎస్ అండి. ఒకసారి చూడండి, మనం రెండవ సరళి స్వరం ఒకటవ కాలంలో ఎలా చేద్దాము అన్నది చూద్దాం. థర్డ్ ఎక్సైజ్. ఓకే మేడం, దాసిప్రియ గారు షియర్ అండి. థర్డ్ ఎక్సైజ్ తో పాటు చెప్పాలా లేక థర్డ్ ఎక్సైజ్? ఓకే, ఫస్ట్ థర్డ్ ఎక్సైజ్ చెప్తాను. మూడవ కాలంలో మనం రెండవ సరళి స్వరాన్ని ఎలా అంటాము అన్నది ఒకసారి చూద్దాం. చూడండి, సరిగమ 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 పదనిస సనిదప 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 మగరిస. ఓకే, ఎస్. సరిగమ 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 పదనిస సనిదప సనిదప
Then practiced. Yes, one more time. Manam rendava sarali swarani okatava kalamlo chuddam. నాతో పాటు కలిసి అందరూ కూడా చేయాల్సి ఉంటుంది. ఎస్ అండి, బి రెడీ ఆల్ ఆఫ్ యూ. యా, ఒకటవ కాలం. సరిగమా 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 Yes. ఓకేనా, వచ్చేసిందా అందరికి? ఒకటవ కాలం కంప్లీటెడ్. ఇప్పుడు రెండవ కాలం. రెండు అక్షరాలు, ఒక దెబ్బకి రెండు అక్షరాలు. సరిగమా 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 ప ఓకే, మరొకసారి చేద్దాం. రెండవ కాలం. సరిగమా 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 ప ద ని స స ని ద ప స ని ద ప స ని ద ప మ గ రి స. ఓకే, కాస్త ఫాస్ట్ గా మీరు అంటే క్యాచ్ చేయలేకపోతే చెప్పండి, కాస్త స్లోగా చెప్తాను. Otherwise, is it okay? Then we'll go like okay, ma'am. Thank you. Yes. Yes. Ippudu moodava kalam andi. Moodava kalam ki oka debba ki naalugu aksharalu. Yeah. Sarigama, sarigama, sarigama. Pa ga ni sa, sa ni da pa, sa ni da pa, sa ni da pa ma ga ri sa. ఓకే, yes. సరిగమా 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 ప ద ని స స ని ద ప స ని ద ప స ని ద ప మ గ రి స. ఓకేనా అండి? yes. మన సంగీతంలో, మనోధర్మ సంగీతంలో అకార సాధన అనేది చాలా ముఖ్యమైనది. ఈ అకార సాధనని మనం మూడవ కాలంలో చేస్తూ ఉంటారు. థర్డ్ స్పీడ్ లో అకార సాధన చేస్తూ ఉంటారు. సరిగ్గా సరిగమల స్థానంలోనే మనం అకారాన్ని పెట్టి సాధన చేస్తాం. ఇప్పుడు ఎలాగైతే సరిగమా 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 ప ద ని స స ని ద ప స ని ద ప స ని ద ప మ గ రి స. అకార సాధన. సేమ్ సరిగమలు ఎలాగైతే పలుకుతూ ఉంటామో మనం అకారంతో సాధన చేయడాన్ని అకార సాధన అంటారు. అందరికి అర్థమైందా, తెలిసిందా? yes. yes అండి. ఇప్పుడు నేను మీకు అన్మ్యూట్ చేసుకునేటువంటి ఆప్షన్ ఇచ్చాను. ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా అర్థం కాకపోయినప్పటికీ మీరు డౌట్స్ మీరు ఒక్కొక్కరి ఒకరి తర్వాత ఒకరు అన్మ్యూట్ చేసుకుంటే అందరికీ కూడా అర్థం అవుతుంది కదా.
అందరూ ఒకేసారి అన్మ్యూట్ చేసుకొని గోల గోల చేస్తే ఎవరికి అర్థం కాదు కదా. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు అడగాలి. చెప్పు ఇప్పుడు శ్రీవాణి, ఏదైనా డౌట్ అడుగుతావామ్మా? రాయపల్లి శ్రీవాణి. నో డౌట్ మ్యామ్. నో డౌట్ అన్నప్పుడు నో అన్మ్యూట్స్. ఓకే రైట్. మీరు అందరూ సాధన చేసి గ్రూప్ లో పెట్టాల్సి ఉంటుంది. నేను మీకు ఏం సాధన చేసి పెట్టాలి అన్నది కూడా చెప్తాను. ఈ రోజు నేను థర్స్డే సందర్భంగా గురువారం సందర్భంగా సాయిబాబా హారతి పెట్టడం జరిగింది. అట్లాగే రేపు శుక్రవారం కూడా ఒక హారతి నేను పెడతానండి. ఇంతకు ముందు శ్రావణ మాసంలో నేను పాడి పెట్టినటువంటి హారతులు అన్నీ కూడా ఉన్నాయి. అన్ని డేస్ కి సంబంధించినవి, ఇంక్లూడింగ్ సూర్య హారతి కూడా దాంట్లో ఉంది. సో మీకు ఒక మంచి అద్భుతమైన అవకాశం దొరికినట్టుగా భావించి అందరూ కూడా అట్లీస్ట్ ఒక 10 కీర్తనలైనా 10 పాటలైనా కూడా ఈ నెల రోజుల సంగీతం తరగతుల నుంచి నేర్చుకుంటారు అని నేను ఆశిస్తున్నాను, అనుకుంటున్నాను. ఓకే అండి. డౌట్స్ మేడం ఎవరికైనా ఉన్నాయా మేడం డౌట్స్? మేడం ఈ అకారంతో మీరు ఇప్పుడు చేసింది ఏంటి? థర్డ్ కాలమా మేడం? అకారాన్ని మనం మూడవ కాలానికి మాత్రమే వాడుతూ ఉంటాం. అకార సాధన మూడవ కాలానికి వాడతాం. ఓకే మేడం, నిన్న సాంగ్ చెప్పారు కదా, సాంగ్ స్టార్ట్ ఎప్పుడు చేస్తారు మేడం? అయితే లిరిక్స్ రాసుకున్నారు. యాక్చువల్ గా ఈ రోజు చెప్పాలి అనుకున్నాను, బట్ సరళీశ్వరాల తరగతులు మళ్ళీ వెనకబడతాయనే ఉద్దేశంతో చెప్పలేదు. నేను అది మీకు పాడి దాంట్లో పంపిస్తాను, గ్రూప్ లో పెట్టేస్తాను, దాని ప్రకారంగా నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే ఎస్, అర్థమైందా అండి క్లాస్? మేడం కొంచెం ఈజీగా ఉండే సాంగ్స్ పెట్టారా? ఎస్, ఈ రోజు హారతి కొంచెం ఈజీగా ఉండే సాంగ్స్ పెట్టండి, పిల్లలు పాడలేకపోతున్నారు. నేను యాక్చువల్ గా అన్నమాచార్య కీర్తనలు నేర్పించాలనే ఉద్దేశంతో పలకే బంగారం అయిన పాట ఇవ్వడం జరిగిందండి. పర్వాలేదు, ఆ ఈ రోజు పెట్టిన సాంగ్ అయితే సాయిబాబా అదైతే ఈజీగానే ఉంది, అది హారతి అందరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇంకొకటి, ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు పిల్లలు కూడా నేర్చుకుని పాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ హారతిని అక్కడ షేర్ చేయడం జరిగింది. అందరూ నేర్చు. మేడం పలకే బంగారం అయ్యే సాంగ్ ఈజీ ఉంది మేడం, ఈ రోజు గ్రూప్ లో షేర్ చేశారు కదా సాయి సాంగ్, అదే హార్డ్ ఉంది. పలకే బంగారం అయిన కంటే సాయి సాంగే హార్డ్ ఉందా? ఓకే, మీకు పలకే బంగారం అయిన నేను పాడి పెడతాను, సరిగ్గా అదే స్వరాలలో అదే శృతులలో పాడే ప్రయత్నం చేయండి, సరేనా? అంటే మేడం పలుకే బంగారం అయ్యే అందరూ వింటూ ఉంటారు కదా, సో కొంచెం నోరు తిరిగింది అనమాట, అందుకే ఈజీగా ఉంది. చాలా బాగుందండి పాట, చాలా బాగుంది కొత్త సాంగ్, అంటే ఎప్పుడు వినంది మాకు, చాలా బాగా అనిపించింది. రోజు ఒకటి పెట్టండి మేడం, అలాగే అందులో కొన్ని మేము నేర్చుకోగలుగుతాం. చిన్న గొంతుకి ఏమైనా చిట్కాలు చెప్పండి మేడం. గొంతుకు చిట్కాలంటే మనకు స్వరం సరిగ్గా రావాలంటే, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ టీచర్ ని, మీకు ఒక మాట చెప్పాలి. ఈ క్లాస్ కంటే ముందు నేను ఒక 4 క్లాసులు తీసుకోవడం జరిగింది. ఇది 5th క్లాస్, అంటే సంగీతం రిలేటెడ్ కాదు, వేరే నేను సెషన్స్ తర్వాత క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. సో మనకి గొంతుక అంటే నిరాఘాటంగా అనర్గళంగా మనం మాట్లాడాలి అనుకుంటే గనక రోజు ఏంటంటే కాస్త జీలకర్ర నీళ్లు తాగండి, వేడి నీటిలో కాస్త జీలకర్ర వేసుకొని తాగినట్టయితే గనక ఈ స్వరపేటిక శుభ్రమైపోయి ఇబ్బంది లేకుండా. తర్వాత నేను ఇందాక చెప్పాను, ఉదయం లేవగానే అందరూ చక్కగా ఓంకారాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓంకారం అనేది కూడా చాలా అవసరం, మంచిది కూడా. మన శబ్దం ఎంత అంటే దాంట్లో ఏం చేయాలి అంటే, మీరు ఓంకారం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఎంత మేరకు గాలిని ఆపగలుగుతున్నాము అనే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎంత మేరకు మనం గాలిని, పిల్లలు మరీ మీరు ముక్కులు మూసుకొని ఓంకారాలు చేయొద్దు, నేను మీ అందరికీ కూడా ముఖ్యంగా చెప్తున్నాను, అట్లాంటి ప్రయోగాలు అలాంటివి ఏమి మీరు చేయకూడదు. కాస్త తల్లులు పక్కనే ఉండాలండి. ఏంటంటే ఓంకారాన్ని మనం పలికేటప్పుడు చిన్ముద్ర అని తెలుసు కదా, చిన్ముద్రలో కూర్చొని మనం పద్మాసనం కానీ సుఖాసనం కానీ వజ్రాసనం కానీ వేసుకొని దానిపైన చక్కగా కూర్చొని మనం ఓంకారాన్ని మన నాభి నుంచి దాని శబ్దాన్ని
గట్టిగా పైనకి తీస్తూ ఉంటే ఒక పాజిటివ్ వేవ్స్ అనేవి మనలో ఉత్పన్నమవుతూ ఉంటాయి. అట్లా మీరు రోజుకు కనీసం 3 సార్లు, అంటే ఒకటేసారి కూర్చున్నప్పుడే 3 సార్లు మీరు ఓంకారాన్ని కనుక జపించినట్టయితే చక్కగా ఆ పాజిటివ్ వైబ్స్ అన్ని కూడా మీ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీని ఉత్పన్నం చేస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి చిన్న చిన్నవి మనం చేయటం, దానికోసం ఒక 5 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు సమయం కేటాయించడం అనేది నాకు తెలిసి పెద్ద విషయమేమీ కాదు కదా. ఓకేనా? రైట్. ఒకవేళ ఏమీ డౌట్స్ లేవంటే నేను క్లోజ్ చేస్తాను. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. నాకు మీరు కనిపించట్లేదు. నేను వాణి శ్రీ మేడం. చెప్పండి మేడం. మాట్లాడొచ్చా వాణిశ్రీ గారు? సంగీతం. ఆ మేడం, సంగీతం అంటే అసలు 0 నాలెడ్జ్, ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నాయి మేడం. అంటే మోర్ ప్రాక్టీస్ అంటారా? మీకు ఏమంటే, కనీస నాలెడ్జ్, కనీస జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోవాలి అంటే ఏ విషయాన్నైనా తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం కదా. మనకు మేడం పుట్టగానే మనకు అన్ని విద్యలు రాలేదు, అదే అడవడం కూడా రాలేదు, కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటే ఏంటి కొంచెం కన్ఫ్యూజ్ అంటే కొత్తగా ఉంటుంది. ఎవరికైనా తెలియని సబ్జెక్ట్ చాలా కొత్తగా ఉంటుందండి. దాంట్లో ఏమి ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు. మనకు అంతెందుకండి, ఒక్క మాట ఒక్కసారి ఆలోచించండి. గ్యాస్ స్టవ్ కొన్న రోజే దాన్ని వెలిగించి వంట చేయాలి అనే అటువంటి విషయం మనం వండుతూ ఉంటేనే ఎలా సిమ్ చేయాలి, ఎప్పుడు హై చేయాలి, ఇప్పుడు ఆఫ్ చేయాలి అనేది అర్థమవుతూ ఉంటుంది కదా మేడం. యు డోంట్ మైండ్ ఈ మంత్, అంటే ఈ 1 మంత్ కాకుండా తర్వాత కూడా మీరు ఇట్లా కంటిన్యూ చేస్తే బాగుంటదేమోనని. అంటే మాకు తెలియదు కదా మేడం ఎక్కడ నేర్చుకోవాలి ఏంటి అన్నది. ఏదైనా డౌట్ ఉంటే మీ పర్సనల్ నంబర్ కి అట్లా కాల్ చేసి కనుక్కోవచ్చా? చేయొచ్చు, ఆల్వేస్ నో ప్రాబ్లం. బట్ ఏంటంటే కొంచెం మీకు మళ్ళీ రిప్లై అప్పుడప్పుడు కాస్త లేట్ గా వస్తే ఏం తిట్టుకోవద్దు, ఎందుకంటే ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా చూడకపోయి ఉంటాం, చూస్తూ ఉంటాం. అదొకటే రిక్వెస్ట్, అంతకు మినహా వేరేం లేదు. మీరు ఎప్పుడైనా కాల్ చేసి అడగవచ్చు. ఏంటంటే మేడం, నేను టీచర్ నండి, సమ్మర్ హాలిడేస్ కాంపిటీషన్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ జూన్ లో స్కూల్ రీఓపెన్ అయింది అంటే గనక కష్టం అవుతుంది క్లాసెస్. యా స్కూల్ కి వెళ్తే తెలుసు, నాకు తెలుసు. స్కూల్ కి వెళ్తే మనం ఎట్లా చెప్తాం చెప్పండి. ఉన్నారా మేడం? యా కనిపిస్తున్నానా? నాకేదో సిగ్నల్ ఇష్యూ వచ్చినట్టుంది. కనపడట్లేదండి మీరు. అవునా? మ్యూట్ లో ఉందా? చెప్తారు.